గం గణపతియే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ శుభకార్యం ఏదైనా ఆ గణనాథుణ్ణి పూజించటం ఆనవాయితీ. మరి ఆ గణనాథుడి పండగే వస్తే మనకి ఇంకెంత సంబరంగా ఉంటుందో కదా. మరి గణనాథుని పూజా విధానం ఎలా చేయాలి, అసలు వినాయక చవితి విశిష్టత ఏంటి, ఈ వివరాలన్నీ తెలియజేస్తూ మనతో వినాయక చవితి వ్రతాన్ని ఆచరింపచేయటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, గురువు గారు కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. మరి గురుగారి ఆధ్వర్యంలో వినాయక చవితిని మనం కూడా ఎంతో ఆనందంగా జరుపుకుందాం. పదండి. నమస్కారం ప్రియమైన ప్రేక్షకులకు, వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. లోకక్షేమాన్ని కోరుతూ, విశ్వ కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ మనమందరం కూడా కలిసి వరసిద్ధి వినాయక స్వామిని అర్చన చేద్దాం. విశ్వమానవాళికి శాంతి కలగాలి, ఏ రోగముల బాధ లేకుండా ఆనందంగా ఉండాలి అనే సత్సంకల్పంతో సదాశయంతో మనమందరం కూడా కలిసి ఆ స్వామిని అర్చన చేద్దాం. ముందుగా వరసిద్ధి వినాయక స్వామి వ్రతములో ప్రారంభ సూచనగా దీపారాధన చేద్దాం. దీపః త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రతిర్వ్యయ దీపేన సాధ్యతే సర్వం దీపరాజ నమోస్తుతే. దీపారాధనమైన పిదప సంకల్పం చేద్దాం. అయం ముహూర్తస్ ముహూర్తోస్తు దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమోర్జంధుహాన ధేనుర్వాగస్మానుపసుట్టుతైతు అజం ముహూర్తస్ ముహూర్తో వస్తు ఆచమ్య. ఆచమనం చేద్దాం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అథోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంత భూతపిశాచాః ఏతే భూమిపాలకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షింతలను వాసన చూచి నుదుటిలో పాపిటిలో నుంచి ఇలా వెనకాలకు వేసేసుకోవాలి. ఉత్తిష్టంత భూతపిశాచాః ఏతే భూమిపాలకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే పృథివ్యాః మేరువపృష్ఠర్షి కూర్మో దేవత సుతలం ఛంద ఆసనే వినియోగ అనంతాసనాయ నమః. ప్రణస్య పరబ్రహ్మర్షి పరమాత్మా దేవత దైవీ గాయత్రి ఛంద ప్రాణాయామ వినియోగ ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితమరేణ్యం భర్గోదేవస్య ధీమహే ధియో జో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. శుభార్థం చ శుభే శోభనే మంగళమూర్తి పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేర్వో దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావరియోర్మధ్యే దేశే సమస్త దేవత బ్రాహ్మణ గురుచరణ సన్నిధో బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేతవరాహ కలిపే వైవస్వత మనమంతరే కలియుగే ప్రథమ పాదే అస్మిన్ వర్తమానేన వ్యవహార్య చాంద్రమానేన దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసర వాసరస్థౌ భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. ఇక్కడ సంకల్పం చెప్పే సమయంలో అందరం కూడా అస్మాకం సహ కుటుంబానాం అని చెప్పుకుందాం. ఎవరికి వారు విడివిడిగా గోత్రనామాలు చెప్పే అవసరం లేకుండా లోకక్షేమం కోరి మనం వ్రతం చేస్తున్నాం కనుక అస్మాకం సహ కుటుంబానాం
క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక స్వామి దేవత ఉద్దిశ్య వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ షోడశ ఉపచార విధినా పూజాం చ కరిష్యే కరిష్యామహే. ఇలా దేశమును కాలమును స్థలమును కీర్తించిన పిదప ఆ స్వామిని పూజ చేసే నిమిత్తమై పూజా సంభారాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని తెచ్చిన ఈ పూజా సంభారాలన్నీ కూడా శుద్ధి చేసే నిమిత్తమై కలశ ఆరాధన చెయ్యాలి కనుక అద్య కలశారాధనం కరిష్యే మళ్ళీ నీళ్ళు విచ్చిపెట్టండి. ఈ కలశమునకు గంధం పసుపు కుంకుమ బొట్టు అలంకరించి అందులో ఒక పుష్పం వేసి రెండు చేతులు జోడించి నమస్కరించండి. కలశస్య ముఖే విష్ణు కంఠేర్ దశమాశ్రుతః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మా త్రిగుణాశ్రుతాః కుక్షౌ సాగరాశ్రయ సత్వద్వీప వసుంధరాః ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో అహ్యథర్వణః అంగైశ్చ స్థితాస్తదివే కలశాం సమాశ్రుతః ఆయాంత కలశ పూజార్థం దృత క్షేకారిక గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ అభిముఖోభవ. కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య అథ హస్తే కుసుమాక్షతాన్ గృహీత్వా. కలశారాధన చేసిన పిదప ఆ కలశములో గంగా యమున నర్మద సింధు ఇలా ఏడు నదుల నీరు కూడా వచ్చి చేరినవి అని అభిమంత్రించి పిదప ఆ నీటితో తెచ్చిన పూజా సామాగ్రిని అన్నింటినీ కూడా పరిశుద్ధం చేసుకొని ఆ పిదప ఎరుపు రంగు పుష్పాలు అక్షింతలు చేతిలో పెట్టుకొని వరసిద్ధి వినాయక స్వామిని అర్చన చేయకంటే పూర్వం మహాగణపతిని కూడా పూజించాలి కనుక పుష్పాలు అక్షింతలు చేతబుచ్చుకొని గణపతిని మనసారా ప్రార్థన చేయండి. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. మహాగణపతయే నమః. ఓం గణానాం త్వా గణపతి గుంభవామహే కవిం కవీనాం ఉమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణవన్నోతుభిశీరసాదనం. మహాగణపతయే నమః. అస్మైతే పునః ప్రాణః పునశ్చక్షుః పునశ్రోత్రం అస్మైతే పునః ప్రాణః. ఈ అస్మైతే అనే మంత్రాన్ని చెప్పి అక్కడ గణపతి మహాగణపతి లోకాలన్నింటినీ పరిపాలించేటటువంటి గణపతి వచ్చి కూర్చున్నాడు అనేటటువంటి సంకల్పంతో ఆ స్వామిని ముందుగా అర్చన చేద్దాం. మహాగణపతయే నమః. ఆవాహయామి. గణపతి పూజతో పాటుగా గౌరీదేవిని కూడా పూజించడం సంప్రదాయం కనుక మహాగౌరిని కూడా మనం ధ్యానం చేద్దాం. గౌరీమిమాయసలాన తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్ర అక్షరా పరమే వ్యోమన్ సాంగాం సాయుధాం సవాహనాం సపరివారాం. మహాగౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. మహాగణపతయే నమః. మహాగణపతిని శుకులాంబరధరం విష్టం శశిపుణం చతుర్భుజం ప్రసన్నవదం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహాగణపతయే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఆ ఉద్ధరణతో నీరు తీసుకొని గణపతికి ఆచమనం చేయిస్తున్నట్లుగా మూడుసార్లు అలా చూపించి పళ్ళెల్లో వదిలేయాలి. గణపతయే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. కాళ్ళు కడుగుతున్నట్లుగా ఉపచారం. పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ముఖే శుద్ధ ఆచమనీయం పంచామృతేన స్నపయామి గంధోదకేన స్నపయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి గంధద్వారామితి గంధం. గంధద్వారాంద్రాధర్షాం నిత్యపుష్టాం కరిష్ణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం.
పసుపు కుంకుమ అన్నీ వేయండి. గణపతయే నమః. అహిరివ భోగే పర్యేత్ బాహుం జాయా హేతిం పరిపాధమాన హస్తజ్ఞ విశ్వా వైనాన్ విద్వాన్ పుమాన్ పుమాగం సంపరిపాత్ విశ్వతః యా గుంగూరువాసిని వాలీయా రాకా యా సరస్వతి ఇంద్రాణీ బహ్మహూతయే వర్ణానీ స్వస్తయే సుమంగళీర్యం మధూరిమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వా యాథాస్తం విపరేతన. గణపతయే నమః. నానావిధ పరిమళపత్రపుష్పాణి సమర్పయామి సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే నమః. గణాధిపాయ నమః. గణాధ్యక్షాయ నమః. ఫాలచంద్రాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. వినాయకాయ నమః. మహాగణపతయే నమః. నానావిధ పరిమళపత్రపుష్పాణి సమర్పయామి. ధూరసి ధూర్వధూర్వంతం యో ఓస్మాం ధూర్వతితం. మహాగణపతయే నమః. ధూపం ఆఘ్రాపయామి. ధూపస్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం భద్రంజయ స్వామీ నమః. యత్పురుషం యతధు యతిథావ్యకల్పయన్ ముఖంకిమస్య కో బాహూ కా ఊరు పాదా ఉచ్యతే. గణపతయే నమః. ధూపం ఆఘ్రాపయామి. దీపం దర్శయామి. ఆ దీపమునకు కుంకుమ తిలకం పెట్టి నమస్కారం చేయండి. నైవేద్యం అథ మహాగణపతయే నమః. కదళీఫలమహా నైవేద్యం. ఓం భూభువస్వః తత్సవితృవరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్తేన పరిషించామి. గణపతయే నమః. నైవేద్యం నివేదయామి. తాంబూలదక్షిణాం సమర్పయామి. గణపతయే నమః. నీరాజనం మానోహిగుంసీ జాతవేదోగామ శివం పురుషం జగతు అభిభ్రగ్నాగే శ్రియా మా పరిపాదయ. కర్పూరగౌరం కర్ణావతారం సంసారధారం హృదయంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ ససుతున్ నమామి. మహాగణపతయే నమః. దివ్యశ్రీకర్పూరమంగళనీరాజనదీపం దర్శయామి. నీరాజనానంతరం ప్రార్థన నమస్కారాం సమర్పయామి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణపతయే నమః. ప్రార్థన నమస్కారాం సమర్పయామి. అథ గాన సేవ. ఆ గణపతిని స్తోత్రం చేస్తూ చక్కటి పాటతో ఆ స్వామికి ఆనందం కలిగిద్దాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణీశానాయ ధీమహి గుణాధీతాయ గుణాధీశాయ గుణప్రవేష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. మహాగణాధిపతయే నమః. గానసేవేన సమస్త రాజోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. నమస్కరోమి యస్య స్మృత్యాతి నామోక్త్యా తపఃపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోగందేతముచితం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూయితం మయా దేవ పరిపూర్ణం తత్స్మే. అనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనైన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. అరచేతిలో నీళ్లు వేసుకొని ఆ పిదప స్వామి పాదాల వద్ద విడిచిపెడుతూ నమస్కారం చేయాలి. గణాధిపతి ప్రసాదం శిరసా గృహామి గచ్చ గచ్చ సురశ్రేష్ఠ అని చెప్పి ఆ గణపతిని కొద్దిగా కదిలించి పిదప ఆ గణపతి ప్రసాద రూపంలో పుష్పాన్ని స్వీకరించి శిరస్సున ధరించాలి. ప్రధానంగా గణపతిని ఆరాధన చేసే పూర్వం
ఈ మహాగణపతిని ఆరాధన చేయడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, గృహే లింగద్వయం నార్చ్యం గణేశ త్రితయం తథాహ అని శాస్త్ర ప్రమాణం. ఏ ఇంటిలో కూడా మూడు గణపతి ప్రతిమలను ఆరాధన చేయకూడదు, రెండు గణపతి ప్రతిమలను ఆరాధించాలి. ఒక గణపతి వరసిద్ధి వినాయక స్వామి భాద్రపద శుద్ధ చవితి నాడు ఈ స్వామిని మనం వినాయకోత్పత్తి అలాగే గణాధ్యక్షం లభించిన కారణం చేత అర్చిస్తాం. ఆయనను అర్చించకంటే పూర్వం మనలో చంచలమైన మనస్సు స్థిరంగా ఉండాలి, కూర్చోవాలి అనే ఉద్దేశంతో సిద్ధి బుద్ధి సమేతుడైన ఆ మహాగణపతిని అర్చించి ఆ స్వామి ప్రసాదాన్ని ఇలా శిరస్సున ధరించిన పిదప ఆ స్వామిని కదిలించినాక మళ్ళీ మనం కూర్చోగలుగుతాం. ప్రశాంతంగా కూర్చుని వరసిద్ధి వినాయక స్వామిని స్తోత్రం చేద్దాం. విష్ణవే నమః మహాగణపతయే నమః. అథ మహాగణపతి వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాత్వా ఓం హ్రాం హ్రీం క్లోం యం రం లం వం హం లం షం సర్వేంద్రియాణి వాంగ్మనః చక్షుః శ్రోత్రః జిహ్వా ఆఘ్రాణి యైవ ఆగత్య సుఖం చరం తిష్టంతు స్వాహా. అస్మీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనోదేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమదే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాప ప్రాణాః నైవేధాస్థానముపహ్వతే. మహాగణపతయే నమః ఆవాహయామి వరసిద్ధి వినాయక స్వామిని నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి. అసునీతి అనేది ఒక గొప్ప సాధనా మార్గం. అసువులు అంటే ప్రాణములు. గణపతిని అర్చించే క్రమంలో మనలో ఉండేటటువంటి సమస్తమైన ప్రాణశక్తిని ఆ కలశములో ఆ వరసిద్ధి వినాయక స్వామి ప్రతిమలో అర్చామూర్తిలో ఆరోపితం చేసి పితప ఆ స్వామికి ప్రీతికరంగా షోడశ ఉపచారములతో అర్చించాలి. ఓం గం గణపతయే నమః. అక్షింతలు పుష్పాలు చేతులు పుచ్చుకొని ఆ మహాగణపతిని స్తోత్రం చేయండి. భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్ట పదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ప్రసిద్ధి వినాయక స్వామినే నమః ఆవాహయామి. ఆసనం సమర్పయామి. ప్రసిద్ధి వినాయక స్వామి నమః. సర్వచావాహనం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాద్ సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దిశాంగులం. వరసిద్ధి వినాయక స్వామిని నమః ఆవాహయామి. ఉద్ధరణిలో నీరు తీసుకుని స్వామి వచ్చి కూర్చున్నట్లుగా భావన చేస్తూ చూపించి పాదముల వద్ద విడిచిపెట్టండి. మౌక్తికై పుష్పరాగేశ్చ నానార్థ సుశోభితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. వరసిద్ధి వినాయక స్వామిని నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేయండి. వరసిద్ధి వినాయక స్వామిని నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ప్రసిద్ధి వినాయక స్వామిని నమః. పాదయో పాద్యం సమర్పయామి. ప్రసిద్ధి వినాయక స్వామిని నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ప్రసిద్ధి వినాయక స్వామిని నమః. పయాది పంచామృతేన స్నపయామి. తం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం ధర్తాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం. వ్రతం వచ్మి సత్యం వచ్మి అవ త్వం మాం అవ వక్తారం అవ శ్రోతారం అవ దాతారం అవధాతారం అవానుచానమవశిష్యం అవపశ్చాత్తాదు అవపురస్తాదు అవోత్తరాత్తాదు అవదక్షిణాత్తాదు అవచోర్ధ్వాత్తాదు అవాధరాత్తాదు సర్వతో మాం పాహి పాహి సమంతాత్. మహాగణపతయే నమః. ఫలోదకేన స్నపయామి. నారికేళ ఫలాన్ని వదిలికొట్టి అందులో నీటిని సేకరించి ఆ నీటితో స్వామిని అభిషేకం చెయ్యాలి. మహాగణపతయే నమః. ఫలోదికేన స్తపయామి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే స్థలంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. మహాగణపతయే నమః. స్నానం సమర్పయామి. శుద్ధోదకేన స్తపయామి. గంగాది సర్వతీర్థేభ్యః అమృతైః అమలైర్ స్ప్రజ్జలైః స్నానం
కురుష్య భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకే నస్తపయామి. వరసిద్ధి వినాయక స్వామి నమః. వస్త్రం రక్తద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరాత్మజ. వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రజిగ్మం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పించే సమయంలో రెండు వస్త్రములు సమర్పించాలి. వస్త్రయుగ్మం అన్నాం కనుక రెండు పత్తి పత్తితో చేసినవి ఇలా స్వామికి మనం సమర్పించాలి. ఓం గం గణపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. మనం కూడా ఒకే వస్త్రమును ధరించి భగవతారాధన చేయరాదు, రెండు వస్త్రములు ధరించాలి అని ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. రేవతి ఈస్త్వాభ్యక్షన్ కృత్తికాశ్చాకు తగ్గుస్తువా ఇలాంటి మంత్రం చెబుతూ వస్త్రం ధరిస్తే ధరించిన మనకు ఆ దైవస్వరూపానికి కూడా ఓజస్సు తేజస్సు అనే కళాకాంతులు అబ్బుతాయి అని శాస్త్ర ప్రమాణం. ఓం గం గణపతయే నమః. మహాగణపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. అక్షత సమర్పించండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి అర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రజం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. గణపతయే నమః. యజ్ఞోపవీతార్థే అక్షతాం సమర్పయామి. గంధద్వారామితి గంధాన్ ధారయామి. గంధద్వారాంధ్రాధృషాం నిత్యపుష్టాం కరీష్ణీం. ఈశ్వరీగం పుష్పం గంధములు అద్ది స్వామి పారిపైన అలంకరించాలి. గంధద్వారాంధ్రాధృషాం నిత్యపుష్టాం కరిష్ణీం ఈశ్వరీం సర్వభూతానాం తాం హేమోపక్వయే శ్రియం. గణపతయే నమః. గంధాన్ ధారయామి. వస్త్రాని అధవస్త్రాని నానావిధ పరిమళపత్రపుష్పాణి సమర్పయామి. గణపతయే నమః. గంధాన్ ధారయామి. గంధం తర్వాత అక్షతాన్ సమర్పయామి. వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పాణి సమర్పయామి. స్వామివారి అర్చనలో ఈ 16 ఉపచారాలలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది, అతి ముఖ్యమైనది పుష్పములతో అర్చించేటటువంటి క్రమం. ఈ గణపతికి అనేక విధములైనటువంటి పుష్పములను, పత్రములను, గరికను విడివిడిగా విడివిడిగా 21 సంఖ్యలతో మనం సమర్పిస్తూ ఉంటాం. ఓం గణేశాయ నమః. పాదో పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్భో పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం అఖువాహనాయ నమః. ఊరుం పూజయామి. ఓం కేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కంధాగ్రజాయ నమః. కంధో పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తో పూజయామి. ఓం గజభక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రో పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణో పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. అథ ఏకవింశతి పత్ర పూజ. సుముఖాయ నమః. మాజీపత్రం సమర్పయామి. గణాధిపాయ నమః. బృహదీపత్రం సమర్పయామి. ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం సమర్పయామి. దూర్వాయుగ్మం సమర్పయామి. హరసూనవే నమః. దత్తూరపత్రం సమర్పయామి. లంబోదరాయ నమః. బదరీపత్రం సమర్పయామి. రేగు గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం సమర్పయామి. ఉత్తరేణి గజకర్ణికాయ నమః. తులసీపత్రం సమర్పయామి. తులసిపత్రం. ఏకదంతాయ నమః. చూతపత్రం సమర్పయామి. మామిడి ఆకు. వికటాయ నమః. కరవీరపత్రం సమర్పయామి. భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం సమర్పయామి. విష్ణుక్రాంత పత్రం. వటవే నమః. దాడిమీపత్రం సమర్పయామి. దానిమ్మ ఆకు. సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రం సమర్పయామి. దేవదారు ఆకు. పాలచంద్రాయ నమః. మరువక పత్రం సమర్పయామి. మరువం ధవనం అంటాం కదా. విష్ణవే నమః. గణపతయే నమః. హేరంబాయ నమః. సింధువారపత్రం సమర్పయామి. శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం సమర్పయామి. మల్లెతీగ ఆకు. సురాగ్రజాయ నమః. గండకీపత్రం సమర్పయామి. ఇభవక్త్రాయ నమః. శమీపత్రం సమర్పయామి. జమ్మి ఆకు. శమీపత్రం అంటే. వినాయకాయ నమః. అశ్వత్థపత్రం సమర్పయామి. రావి ఆకు.
సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి మద్ది ఆకు. కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి జిల్లేడు ఆకు. గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి. ఇలా చివరలో మిగిలిన పత్రములను స్వామివారి నామని చెప్పి రెండు చేతులు జోడించి సమర్పించాలి. అథ దూర్వా జిగ్మ పూజ సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్న నాశని. ఈ గరికకు దూర్వా యుగ్మము అనుకునేది. యుగ్మము అంటే రెండు, గరిక పోచలు రెండు ఉండాలి. వంశం వృద్ధి కావాలి అంటే పుత్రులు పౌత్రులు కుమార్తెలు మనమలు మనమరాండ్లు ఇలా వంశాభివృద్ధి కలగాలి అంటే గణపతికి ప్రీతికరంగా 21 సార్లు ఈ గరిక పోచలను తేనెలో అలది ఆ పిదప స్వామికి సమర్పించాలి, లేదా అలాగే స్వామివారికి పాదముల వద్ద సమర్పిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది అని కథలో ఉన్న అంతరార్థం. ఈ పత్రములతో ఆ స్వామిని అర్చించినందువలన ఆ స్వామి సంతుష్టుడవుతాడు. ఓం గం గణపతయే నమః. అథ దుర్వాయుగ్మ పూజ. ఓం మహాగణపతయే నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం అఖువాహనాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం వినాయకాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దుర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః. మహాగణపతయే నమః. ఆ పిదప మిగిలిన ఆ దూర్వా యుగ్మములను అలా చక్కగా స్వీకరించి వాటిని దూర్వా గరికలతోటే చుట్టబలే చుట్టి పిదప స్వామి పాదముల వద్ద సమర్పించాలి. ఓం గం గణపతయే నమః. గణపతి అర్చనలో అష్టోదశతనామములతో స్వామివారికి ప్రీతికరంగా అనేక విధములైనటువంటి పత్రములు, అలాగే గరిక సమర్పించిన పిదప అష్టోత్తరశతనామావళితో 108 పుష్పములతో ఆ స్వామిని సేవించుకోవాలి. ఓం గం గణపతయే నమః. గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం ప్రజ్ఞనిధయే నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం మహాబలాయ నమః. ఓం భూష్ణే నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం దంతినే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహర్త్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కుంజాసురభంజనే నమః. ఓం ప్రమోదంతాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం శాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కృతిమతే నమః. ఓం కపిత్థఫలప్రియాయ నమః. ఓం అపాకృతఫలాక్రమాయ నమః. ఓం సత్యదర్శినే నమః. ఓం సంసారామృత ప్రాజ్ఞాయ నమః. ఓం వగ్రగణ్యాయ నమః.
ఓం మగరగామినే నమః, ఓం మగరపూజ్యాయ నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వోపన్యాసాయ నమః, ఓం సర్వవిద్యప్రదాయ నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం కుమారగరవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం శ్రీ పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం పతయే నమః, ఓం మహేశాయ నమః, ఓం మణికింకిణి మేఘలాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం సమస్తదేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం సతతోత్థితాయ నమః, ఓం విఘాతవే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం బ్రహ్మరూపే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమవ్యథాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జ్ఞాననిధయే నమః, ఓం యక్షకిన్నరసేవితాయ నమః, ఓం గౌరీసుతాయ నమః, ఓం బలోత్థితాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గంభీరనినదాయ నమః, ఓం సక్ష్యే నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవలత్రాయ నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం భక్తనిధయే నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం కళ్యాణగుణవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం శత్రుజితే నమః, ఓం సమస్తయుతాధారాయ నమః, ఓం సర్వైశ్వర్యప్రదాయకాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం అక్రాంత చిదచిత్ ప్రభవే నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, ఓం భక్తపారజాతాయ నమః, ఓం సిద్ధివినాయకస్వామినే నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్రపుష్పాణి సమర్పయామి. ధూపం యత్పురుషం యదధు యద్ధావ్యకల్పయన్ పగం కిమస్తకో బాహు తావురూపాదా ఉచ్యతే దశాం గంగుగులోభయతం సుగంధం సమనోహరం ధూపం దాస్యామి తే దేవ సర్వదేవ నమస్కృతః. మహాగణపతయే నమః. ధూపం ఆఘ్రాపయామి. దీపం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరుతలస్యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. గణపతయే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం గణపతయే నమః. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గణపతయే నమః. నైవేద్యం. గణపతికి ప్రీతికరంగా అనేక విధముల పదార్థములను నైవేద్యంగా మనం సమర్పించాలి. ఏకవింశ సంఖ్యాకాన్ మోదకాన్ ఘృతపాచితాన్ అని వ్రతకథలో చెప్పబడిన ప్రకారంగా 21 సంఖ్యలో గణపతికి ప్రీతికరంగా చప్పిడి కుడుములను సమర్పించాలి. ఏకవింశతి సంఖ్యాకాన్ స్వామివారికి ప్రీతికరంగా మోదకములు అంటే ఉండ్రాళ్ళు, అలాగే పాశం అన్న పేరిట మనం సిద్ధం చేసేటటువంటి బెల్లం పాయసం, చిట్టిమిళ్ళ పాయసం, ఉండ్రాళ్ళ పాయసం, వీటితో పాటుగా భక్ష్యములు, భోజ్యములు, పదార్థములు, పులిహోరలు, ఇంటిలో ఏ ఏ పదార్థములు చేసుకుంటామో ఆ సమస్తమైన పదార్థములను స్వామివారి సన్నిధానంలో ఉంచి మహానైవేద్యం అన్న పేరిట అరచేతిలోన నీరు పుచ్చుకొని ఆ పదార్థములన్నింటిపైన కూడా సంప్రోక్షణ చేసి అరచేతిలో నీళ్లు తీసుకొని ఇలా పోస్తే సంప్రోక్షణ అవుతుంది. పదార్థములను ఇలా సంప్రోక్షించి పితప గాయత్రీ మంత్రము చేత అభిమంత్రించి 5 ఆ స్వామికి మనం దర్శనంగా చూపించాలి. ఓం భూర్భువస్వః తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియాజో వనః ప్రచోదయాదు సత్యం వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తర నమసి స్వాహ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. నైవేద్యం నివేదయామి. సుగంధాన్ సుగతాంశ్చైవ భక్ష్యాన్ భోజ్యాన్ చ అని ఈ శ్లోకం. భక్ష్యం భోజ్యం చ లేఖ్యం చ చోష్యం పానీయమేవ చ అని 5 ఉండేటటువంటి పదార్థములను కూడా స్వామివారికి మనం నైవేద్యం చేయాలి. భక్ష్యం భోజ్యం చోష్యం లేహ్యం పాయసం అని 5 ఉండే పదార్థములతో పాటుగా 6 తీపి పులుపు కారం చేదు వగరు ఉప్పు అనే 6 6 మేళవించేటటువంటి సమస్త పదార్థములను ఈ రోజున మనం మహాగణపతికి వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించిన పిదప ఆ స్వామికి ఆ పిదప మధ్య ఉదక పానీయం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు అలా 3 చూపించి విడిచిపెట్టాలి. హస్తం ప్రక్షాళయామి పాదం ప్రక్షాళయామి ఆ పిదప తాం బూలదక్షిణాం సమర్పయామి. గణపతికి ప్రీతికరంగా తమలపాకులు, వక్కలు, పూజీ ఫలస్య కర్పూరైర్ నాగవల్లి దళయుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
పూగీఫలై సకర్పూరేర్ నాగవల్లి దళయుతం కర్పూర్ణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం గణపతయే నమః తాంబూలం సమర్పయామి గణపతయే నమః ప్రార్థన నమస్కారాం సమర్పయామి గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ వరసిద్ధి వినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాం సమర్పయామి గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకేశ తనయః సర్వసిద్ధి ప్రదాయక ఏకదంతైక వదన తథా మూషిక వాహన కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం ప్రసిద్ధి వినాయక స్వామిని నమః పుష్పమృతో కూడుకున్న ఈ అంజలిని సమర్పిస్తున్నాము. ఇలా భక్తి ప్రపత్తులతో స్వామివారికి ప్రీతికరంగా పుష్పాంజలిని సమర్పించాలి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః మహాగణపతయే నమః పుష్పాంజలిం సమర్పయామి. ఆ పిదప యథాశక్తి ఇంటి ఆచారాన్ని అనుసరించి చేతికి తోరం కట్టుకోవాలి. లేని పక్షంలో అరచేతిలో అక్షింతలు పుష్పమును పట్టుకొని భక్తితో శ్రద్ధతో కథను వినాలి. ఓం గం గణపతయే నమః. 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 అథ కథా ప్రారంభః. కథ ప్రారంభ సమయంలో స్వామివారికి ప్రీతికరంగా ఒక చిన్న శ్లోకాన్ని కూడా చక్కగా పాడి ఆ స్వామిని సంతృప్తుడిని చేస్తూ మనం కూడా యథాశక్తి కథాశ్రవణం చేద్దాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. ఏకదా నైమిషారణ్యే ఎక్కడ చెప్పినా ఏ కథ అయినా కూడా శౌనకాది మహర్షులకు సూత్రుడు చెప్పినట్లుగా అన్ని కథలు పురాణ కథలు ఇలాగే ప్రారంభమవుతాయి. పూర్వం ఋషులందరూ కూడా కలిసి సూత్రుడిని ఏ కథ వింటే సమస్త దోషాలు తొలగిపోతాయి వివరించండి అని ప్రార్థించగా ఆ స్వామి విఘ్నేశ్వరోత్పత్తి, వినాయకుడికి గణాధిపత్యం లభించడము, శమంతగోపాఖ్యానము, అన్నదాన మహిమ, అలాగే ఋషిపత్నులకు నీలాపనిందలు తొలగిపోవడము ఇలాంటి కథలన్నీ కూడా కలిపి వినాయక వ్రత కథగా అందించారు. ఆ కథలను ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కథలలో శిఖరాయమానమైనటువంటిది శమంతకమణి ఉపాఖ్యానం. ఈ కథ బియన్ మండలానికి సంబంధించినది, నక్షత్రాల కదలికలకు సంబంధించింది కనుకనే ఆ నక్షత్రాలకు ప్రతీకాత్మకంగా వినాయకుడి పైన పాలవెల్లిని ఏర్పాటు చేస్తాం. పాలవెల్లిలో ఉండేవన్నీ కూడా నక్షత్ర మండలాలకు ప్రతీకలు. అలాగే ఈ వినాయకునికి ప్రతీకరంగా మనం అర్చించే విధానమంతా కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. ప్రకృతిలో ఉండేటటువంటి చెరువు ఒడ్డున ఉండే ఆ ఒండ్రు మట్టి, తెల్లని గుడిలో నల్లని వెంకయ్యకు నాలుగు చేతుల నమస్కారమయ్యా, ఓపజ్య వెంకయ్య నీవంట నేనయ్య, ఉంట్రాళ్ళ మీదికి దండు పంపు, ఇలాంటి పద్యాలన్నీ కూడా చిన్నారి బాలబాలికలతో ఈ రోజున తప్పకుండా చెప్పించాలి. ఈ రోజున ఈ వ్రతం చేసుకోవడంలో ఉండే ప్రత్యేకతలు చాలా ఉన్నాయి తల్లి. విద్యార్థులందరూ తమ నోటు పుస్తకాలను ఈ పూజ చేసేటటువంటి వేదిక వద్ద ఉంచాలి. కలములు, పుస్తకములు, నోటు కాగితములు అన్నీ పెట్టుకోవాలి. శ్రద్ధగా చిన్నారి బాలబాలికలు వినాయకులకు సంబంధించిన అనేక శ్లోకాలు వాళ్ళు చెప్పాలి. మీరు కూడా ముందుగా ఒక శ్లోకం చెప్పి ఆ పిదప కథాక్రమానికి ఉపక్రమిద్దాం. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. ఇలా ఏకదంతుడిని స్తోత్రం చేస్తూ కథాక్రమానికి మనం ఉపక్రమిద్దాం. గురుగారు, వినాయకుడిని
ఏకదంతుడు అని ఎందుకంటారు? అలాగే దానికి ఒక కారణం కూడా మా అందరికీ కొంచెం స్పష్టంగా మాకు కొంచెం తెలియజేస్తారా? విఘ్నేశ్వర కథ అంటేనే అనేక సందేహాలతో కూడుకుని ఉంటుంది. బ్రహ్మాండ భాండ గోళాల కథలు ఈ వినాయకుడి లీలలు, వినాయకుడి కథనాలు కథలు ఇందులో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏకదంతాజ విద్మహే వక్రతుండాజ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది గణపతి గాయత్రి. ఏకదంతం శూర్పకర్ణం గజభక్త్రం చతుర్భుజం పాశాం కుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. గణపతి పురాణానికే మరొక పేరు ముద్గల పురాణం అని కూడా ఉంది. ఈ ముద్గల పురాణంలో 32 విధములుగా గణపతి స్వరూపాలను ఆ పురాణం మనకు అందించింది. ఏకముఖుడు, ద్విముఖుడు, సింహముఖుడు, ఇందులో సంకష్టార గణపతి రూపం కూడా ఒకటి, వరసిద్ధి వినాయక స్వామి రూపం కూడా ఒకటి. ఈ వరసిద్ధి వినాయకుడిని ఏకదంతుడు అని పిలవడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, స్వదంతాన్, మనలో ఒక అలవాటు ఉంటుంది, ఏది తిన్నా కూడా దంతముల చేత చర్విత చరణం చేస్తూ ఉంటాం. తప్పు. తీర్థం తీసుకుంటే దంతములకు తాకకుండా తీసుకోవాలి. వ్యాసుల వారు మహాభారతం వ్రాద్దాం అనే సంకల్పం చేసినప్పుడు ఆయన 108,000 పైగా ఉండే మహాభారతం అది, 132 ఉపకథలతో ఉన్న ఉద్గ్రంథం అది ఎవరు రాయాలి? గణపతి తప్ప. అందుకే పిల్లలంతా కూడా పుస్తకాలు తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. ఆయన కూర్చోబెట్టాడు, మీరు వ్రాయండి అనగానే ఆయన స్వదంతాన్ దంతం పెరిగి వ్రాయడం మొదలెట్టాడు. అలా వ్రాసిన ఆ మహాభారతం 3 సంవత్సరాల కాలం తీసుకుంది అని భారతంలోనే ఆది పర్వంలో చెప్పబడి ఉంది. ఆయన వాహనం అనింద్యుడు. ఎందుకు ఇలా అయ్యాడు అని కూడా ఎవరన్నా అడగొచ్చు. మళ్ళీ కూడాను ఆ అనింద్యుడిని నియంత్రించే సమయంలో కూడా గణపతి ఆ దంతమును పెరిగి ప్రయోగించినట్లుగా శివపురాణం మనకు చెబుతుంది. కాబట్టి దంతములతో ఆ స్వామిని ఇలా మనం స్తోత్రం చేస్తాం. ఓం గం గణపతయే నమః. వినాయకోత్పత్తి క్రమం ఎలాంటిది అంటే, గజాసురుడు ఒక రాక్షసుడు. ఆ రాక్షస సంహారం చేసే నిమిత్తమై దేవతలంతా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వీలు కావడం లేదు. ఎందుకంటే ఆ గజుడు అనబడే ఆ రాక్షసుడి ఉదరంలో విష్ణుమూర్తికి తెలియకుండా, బ్రహ్మ కూడా తెలియకుండా ఈశ్వరుడు చేరి ఉన్నాడు. గజుడు అనే ఆ రాక్షసుడు ఈశ్వరుడిని తన ఉదరంలో ఉండేటట్లుగా వరం కోరుకున్నాడు. ఆయన ఉదరంలో ఈశ్వరుడు ఉన్న కారణం చేత లోకాలన్నీ చీకట్లు వచ్చేసాయి, అంతా అశాంతి నెలమకుంది. ఈ గజాసురుడిని అంతం చేసి ఈశ్వరుడిని వెలిగి తెప్పించే మార్గం ఏమిటా అని ఆలోచించిన బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, ఇతర దేవతలు అనేక రకాలుగా ఆహార్యములు మార్చుకొని గంగిరుద్దుల వారికి మళ్ళీనే వెళ్ళిపోయి ఆ గజుడి ముందు నాటపాటల చేత, ఆట్యనాట్యగా కోశలముల చేత ఆ గజుడిని మెప్పించారు. ఏం కావాలో కోరుకో అని ఆ గజుడు అనగానే విష్ణువు గారు అన్నారు, మా ఈశ్వరుణ్ణి మాకు ఇచ్చేసాయి నాయన, ఆయన బయటికి వచ్చేస్తే నాకే అభ్యంతరం లేదు అని గజుడు అనగానే ఉదరం చీల్చుకొని ఈశ్వరుడు బయటకు వచ్చాడు. ఈ కథ మనకేం చెబుతుంది అంటే, ఈశ్వరుడిని మనం నా అని అనుకోకూడదు, మన అని అనుకోవాలి. అలా చీల్చుకుని బయటికి వచ్చిన ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువులతో కలిసి త్రిమూర్తులుగా కైలాసానికి విచ్చేస్తున్నాడు. అలా వచ్చేసే సమయంలో కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన శరీరం మీద ఉండేటటువంటి ఆ పసుపునంతా కూడా సేకరించి ముద్దగా చేసి ప్రాణం పోసి సుందరుడు అన్న నామకరణం చేసి తన ఆయుధం, తనకు ప్రతీక అయిన శక్తిని ఇచ్చి ద్వారం వద్ద కాపలా ఉంచి తాను లోనికి వెళ్ళింది, స్నానానికి ఉపక్రమించింది. మనకు మాదిరిగా ఉండే ఈ కథ మనకేం చెబుతుంది అంటే, తెలియదా దేవతలు? జరిగేదేమిటో కూడా తెలుసును, జరగవలసింది ఏమిటో కూడా తెలుసును. కాబట్టి కార్యకారణ కర్తృత్వాత్ కార్య సాధన యోరివా. ఈశ్వరుడు విచ్చేశాడు, లోనికి వెళ్ళబోయాడు, గణపతి ఇంకా పేరు పొందలేదు కానీ సుందరుడిగా ఉన్నాడు కదా, అడ్డుకున్నాడు. ఆగ్రహంతో ఈశ్వరుడు త్రిశూలాన్ని ప్రయోగించాడు. ఆ చిన్నారి బాలుడి తల తొలగించబడింది. ఆ పిదప బ్రహ్మ, విష్ణువు, ఇతర దేవతల అనుజ్ఞతో, సలహాలతో తన భక్తుడు అయినటువంటి ఆ గజుడి యొక్క శిరస్సును తెచ్చి గణపతికి అతికించారు. గణపతి గజాననుడయ్యాడు. సుందరుడు నేటి నుంచి గజాననుడు అన్న పేరు పొందాడు. ఇలా వినాయకోత్పత్తి అయిన పిదప కొంతకాలం గడిచిన తర్వాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి కూడా
ప్రాదుర్భావం అయిన పిదప, తారకాసు సంహారం కూడా జరిగిన పిదప, పార్వతి, పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి, ఇలా భారతీయ కుటుంబ జీవన విధానానికి శివ కుటుంబం ప్రతీకాత్మకంగా దర్శనమిస్తూ ఉండగా, కొంతకాలం గడిచిన తర్వాత దేవతలందరికీ కూడా గణాధిపత్యాన్ని ఎవరికి అందించాలి అన్న ప్రశ్న వచ్చేసింది. గణాధిపత్యం, విఘ్నేశ్వరాధిపత్యం, వినాయకాశ్చ శామ్యంతి అని శ్రీమద్ రామాయణంలో కూడా యుద్ధకాండలో ఒక శ్లోకం వస్తుంది. మనలో ఉండేటటువంటి సమస్తమైన చంచల ప్రకృతికి గణములు అని పేరు. ఇవి 8 పురియష్టకములు. వీటికి ఆధిపత్యం ఎవరికి ఇవ్వాలి, అగ్రపూజ ఎవరికి అని మనం చెప్పుకుందాం. అలా రాగానే కుమారస్వామి అలాగే గణపతి, ఇరువురిలో పెద్దవాడు గణపతి కాబట్టి గణపతికి ఇవ్వాలి అని ఈశ్వర సంకల్పం. కానీ కుమారస్వామి నేను కూడా అధికారినే కదా అని మాట్లాడడంతో ఇరువురిలో ఎవరు ఈ ముల్లోకాలన్నింటినీ కూడా 3 తిరిగి వస్తారో అలా వచ్చేటటువంటి వారికి గణాధిపత్యం ఇవ్వబడుతుంది అని ఈశ్వరుడు చెప్పిన పిదప కుమారస్వామి రివ్వున తన వాహనాన్ని అధిరోహించి, మయూర వాహనాన్ని అధిరోహించి బిఎన్ మండలంలో సంచారం చేయడం మొదలెట్టాడు. బుద్ధిశాలి అయిన ఆ వినాయకుడు అక్కడే ఉన్నాడు. ఆయన వాహనం చిన్నారి మూషికం కదా, దానితో ఏం చేయాలో క్షణం ఆలోచించిన పిదప బుద్ధిజీవి కనుక ఆ గణపతి తల్లిని తండ్రిని చూచి 2 జోడించి నమస్కరించి మాతృదేవతకు వందనం చేస్తే 6 భూప్రదక్షిణం చేసినంత పుణ్యం అని శాస్త్రంలో ఉన్నది అని చెప్పి తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేశాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం కూడా తల్లిని తండ్రిని గౌరవించాలి, నమస్కరించాలి, సేవించాలి, కుటుంబ జీవనంలో అందరం కలిసిమెలిసి ఉండాలి అనేటటువంటి నేపథ్యాన్ని ఈ కథ మనకు తెలియజేస్తుంది. పార్వతీదేవి వాహనం సింహం, ఈశ్వరుడి వాహనం వృషభం ఎద్దు, గణపతి వాహనం ఎలుక, కుమారస్వామి వాహనం నెమలి, ఈశ్వరుడి మెడలో ఉండేటటువంటి ఆ సర్పం ఈ నెమలికి సహజమైన శత్రువు. ఈ జంతువులన్నీ కూడా పరస్పరం శత్రుత్వంతో ఉండేవే, కానీ కుటుంబం అనగానే పక్క పక్కన వచ్చి కూర్చుండగా తల్లి తండ్రి కుమారులు చక్కగా కలిసిమెలిసి సమష్టి చైతన్యంతో ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ఉండే విధంగా కనిపిస్తారు. మనం కూడా అలా జీవించాలి అని చెప్పడమే ఈ కథలో ఉండే 2వ అంతరార్థం. అలా గణపతికి అగ్రాసనం, అగ్రపూజ, గణాధిపత్యం ఇవ్వబడినటువంటి రోజు భాద్రపద శుద్ధ సవితి. ఆ రోజు ఈరోజు కనుక అగ్రాధిపత్యం వచ్చిన కారణం పురస్కరించుకొని ఈ రోజున మనమంతా కూడా వరసిద్ధి వినాయక స్వామిని అర్చిద్దాం అంటూ సూతుడు ఈ కథలను ఇంకా ఇలాగా కొనసాగిస్తున్నాడు. గురువుగారు, నాదొక చిన్న ప్రశ్న. వినాయకునికి భారీ కాయం, మరి మూషికము చాలా చిన్నది. మూషికము వాహనంగా ఉండడానికి ఆంతర్యం ఏమిటంటారు, తెలియజేస్తారా? తప్పకుండా. ఈ వినాయకుడు రైతు బాంధవుడు. పొలాలలో మూషికములు ఎలకలు ఉండాలి, సర్పములు ఉండాలి. అలాగే ఈ వినాయకునికి సంబంధించి ఆయన చేతిలో ఒక చేతిలో వరిగడ్డి కంకి, మరొక చేతిలో ఫలములు పత్రి, వనములో లభించేటటువంటి అనేక ఆకులు, వీటి చేత అభిషేకం చేస్తూ ఉంటాం, నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం, ఆరాధనలు చేస్తూ ఉంటాం. అనింద్యుడు అనే పేరు గల ఆ రాక్షసుడు ఒకడున్నాడు. వినాయకునకు యజ్ఞోపవీతం వేసే సమయంలో ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన కథ ఇది. యజ్ఞోపవీతం వేసే సమయంలో ఆ యజ్ఞోపవీతాన్ని అనింద్యుడు మూషిక రూపాన్ని ధరించి తునకలు తునకలుగా కొరికివేయడంతో స్వామికి యజ్ఞోపవీతం లేకుండా పోయింది. యజ్ఞోపవీతం ధరింపజేసిన పిదప మాత్రమే గణాధిపత్యం కదా, కనుక గణాధిపత్యం రాని ఎడల అందరూ కూడా
చాంచల్య భావంతో స్థిరబుద్ధి లేక ఉంటారు, రాక్షస మహిమను కొనసాగించవచ్చు అని అనింద్యుడి కోరిక. అలా జరగకూడదు కనుక అనింద్యుడు అలా చేసినప్పటికీ, అంటే యజ్ఞోపవీతాన్ని తొనకలుగా కత్తిరించినప్పటికీ, వినాయకుడు ఆశ్లేష నక్షత్రాన్ని ఇలా స్వీకరించి, ఆశ్లేష నక్షత్రాన్ని సర్పరూపంలో పోలుస్తుంది పురాణ ప్రపంచం, ఆయన యజ్ఞోపవీతంగా ఆ సర్పమును ముడివేసుకున్నాడు, నాగ యజ్ఞోపవీతనుడు అయ్యాడు. ఆ పిదప దైవం కనుక ఎవరిని తొలగించే ప్రయత్నం చేయడు, అనుగ్రహిస్తాడు, తనకు వాహనంగా చేసుకుంటాడు, వారిలో తాను ఉంటాడు అనే సందేశం ఇచ్చే నిమిత్తమే అనింద్యుడి కథ, అవలాసురుడి కథ, గరికను పూజిస్తాం. ఇలాంటి కథలు పెక్కు ఇందులో ఉంటాయి. అలా గానాధిపత్యం లభించిన పిదప వియన్ మండలంలో ఒకనాడు గణపతి ఉండ్రాళ్ళు బాగా తిని గునగునా నడుస్తూ వస్తూ ఉండగా ఆ గణపతిని చూచి చంద్రుడు పకాలుమని నవ్వాడు. దానితో గణపతి పొట్ట పగిలింది, నేలపడ్డాడు, పార్వతీదేవికి ఆగ్రహం వచ్చింది, ఎవరైతే ఈరోజు ఆ చంద్రుడిని చూస్తారో అలాంటి వాళ్ళకి నీలాపనిందలు వస్తాయి అంటూ శాపాన్ని ఇచ్చేసింది. గణపతిని అర్చించే క్రమంలో 21 రూపాలలో మనం అనేక రకాలుగా గరిక, పత్రి, పుష్పాలని సమర్పిస్తూ ఉంటాం కదా, ఆ అంశానికి ఈ కథకు సంబంధం ఉంది. గురుగారు, ఓం గంగణపతియే నమః. నాకు ఇక్కడ ఒక చిన్న సందేహం. 21 నంబర్ గురించి మాకు చెప్పారు. పూజలో కూడా మనం ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి అని అంటూ ఉంటాం కదా. ఈ 21 పత్రాలు, అదేవిధంగా 21 ప్రసాదాలు, ఈ 21 సంఖ్యకి ఆ బొజ్జ గణపయ్యకి ఉన్న సంబంధం ఏంటంటారు? ఏకవింశతి సంఖ్యాకాన్ మోదకాన్ ఘృతపాచితాన్ అని వ్రతకథలో 21 అన్న సంఖ్యకు చాలా ప్రాధాన్యతను ఈ పురాణం, భవిష్యోత్తర పురాణంలో ఉంది ఈ కథ, ఆ పురాణం తెలియజేస్తుంది. మన ఇంట్లో కూడా ఎవరైనా చిన్నారి బాలబాలికలు ప్రసవించిన పిదప 21వ రోజునాడు ఊయలలో వేసి నామకరణం చేస్తాం. మన దేహంలో 21 ప్రకృతులుంటాయి. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఇత్యాదిగా గల 20కి అధిష్టానంగా ఉండేటటువంటిది 21వది మనస్సు. ఆ మనస్సు ప్రధానమైనది కనుకనే స్వామివారికై ఇలా పుట్టే సమయంలో ఇలా పాటిస్తామో 21, అలాగుననే ఈ అర్చనలో కూడా 21. ఎందుకని ఇలా పుట్టడం అనుకున్నామంటే, ఈ వినాయకుడు 2 ప్రాణం పోగొట్టుకుని మళ్ళీ పుట్టినవాడయ్యాడు. ఒకసారి తండ్రిగారు తల తొలగించారు, మరొకసారి చంద్రుడు నవ్వితే పొట్ట పగిలిపోయింది, అయినా బతికాడే. 21 అది ప్రధానం. ఈ కథలన్నింటిలో కూడా మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఈ కాలంలో భాద్రపద మాసములో శుక్లపక్షములో చవితి తిథి నాడు భూమికి సంబంధించినటువంటి గురుత్వ ఆకర్షణ శక్తిలో కొంత లోపం కనిపిస్తుంది. ఈ ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద ఉండే కదలికల ద్వారా మనలో కొంత చాంచల్యం కనబడడంతో మనం పడిపోతాం. అలా పడిపోకుండా ఈరోజు మాత్రమే కనిపించేటటువంటి హస్తా నక్షత్ర మండలం పరిసరంలో ఉండేటటువంటి నక్షత్రములను ప్రాతర్యావాణం ప్రథమాజత్వం, వియన్ మండలంలో ఉండే ఈ నక్షత్రాల సముదాయానికి వినాయక మండలం అని పేరు. ఈ వినాయక మండలానికి ప్రతీకాత్మకంగా పాలవెల్లి కట్టుకోవాలి, వినాయకుడిని పూజించాలి, ఉప్పు తక్కువైన ఆహార పదార్థాలను స్వీకరించాలి. చంద్రుడు ఉప్పు గ్రహం, చంద్రదోషాలున్నాయి, పూజ రాహు సంబంధిత దోషాలున్నాయి, ఉప్పు దానం ఇస్తాం కదా, కనుక ఉప్పు తక్కువగా ఉండేవి తినాలి, కూర్చోవాలి, స్తోత్రం చెయ్యాలి. నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు, నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యాపించు, నీలో దీపం వెలిగించు, జ్ఞాన నేత్రమున దాన పాత్రమున జనకళ్యాణము సాధించు, జీన జనావళి ఆనందముతో దైవ సన్నిధిని జీవించు, దీన జనావళి ఆనందముతో దైవ సన్నిధిని జీవించు, నీలో దీపం వెలిగించు, నీవే వెలుగై వ్యా
వ్యాపించు, నీలో దీపం వెలిగించు. నిత్య శ్రీరస్తు, నిత్య మంగళాని భవంతు, సత్య ఏత ఆశిషస్సంతు. గజానంద భగవానకి జై. గజానంద మహారాజకి జై. ఓ బుజ్జ వెంకయ్య, నీ బంట నేనయ్య, ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు. కమ్మని నెయ్యిల కడవంచ పప్పైన బొజ్జ నిండా తిని చేరికొలతో. రెండు చేతులు ఇలా ఒక చెవితో మరి ఒక చెవి పట్టుకొని గుంజీళ్ళు తీస్తూ గణపతి సన్నిధానంలో నమస్కరించాలి. చూశారు కదా వినాయక చవితి వ్రతకథ విధానం ఎలా చేసుకోవాలి అనేది గురువుగారు చాలా చక్కగా వివరించారు. మరి మీరు కూడా మీ ఇళ్లలో ఇలాగే వినాయక చవితి వ్రతాన్ని పూర్తి చేసుకుని సకల శుభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు.